రింగ్ అవుతుంది మామ. దోమ ఫోన్ తీసాడు. ఎడి చూడండి, రండి రండి, ఓన లోపల ఉన్నారు, ఆయన అన్ని నిమిషాలు మాట్లాడారు, పదండి. సార్ చూడు ఎంత స్టైల్ గా ఉన్నారు. సార్ నమస్తే. ఎవరు? మేము వచ్చేసాం కదా, ఇంకేం దిగులు పడకండి, ఎప్పుడు మందేనా? ఏంటయ్యా, పని అయిపోయేదాకా దగ్గరే ఉంటావు, పని అయిపోగానే సర్రనే వెళ్ళిపోతావు, నీ పేరుకు తగ్గట్టుగానే. అరే ఆ విషయం వదిలేండి సార్, నేను చెప్పాను కదా వీళ్ళిద్దరే వాళ్ళు. నమస్కారం. నువ్వు బాగా వివరంగానే చెప్పావు కదా, సూట్ అయిన మనుషులే కదా వీళ్ళిద్దరు. సూటా? వీళ్ళిద్దరు సూపర్ గా సూట్ అవుతారు. ఇప్పుడే మన ఏరియాలో నలుగురిని కొట్టొచ్చారు. ఇద్దరే కదా. బిల్డప్ 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 ఏ తల్లి కన్న బిడ్డలో. మీరు నా కథ వినండి. 8 ఏళ్ల క్రితం 3 కోట్లు పెట్టి ఒక స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అది 10 కోట్లు చేస్తుంది. ఓహో. ఆ ఇల్లుని బాడీకి ఇచ్చేద్దాం అనుకుంటే చుట్టాలు పక్కాలు అందరూ కలిసి ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి మొత్తం ప్రచారం చేసి పడేశారయ్యా. దాంతో ఏ ఎదవ కూడా ఇంటికి అతికి రావట్లేదయ్యా. సరే ఇంటిని అమ్మి పడేద్దాం కదా అనుకుంటే కొంటానికి కూడా ఏ ఒక్కడో రావట్లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే ఏదైందిలే, నేనే వెళ్ళి ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి ఇక్కడ దెయ్యం గీయం ఏమీ లేదు నిరూపిద్దామని అనుకుంటే దెయ్యం ఉన్నా కూడా వీడు మాత్రం లేడేనే చెప్తాడులే అని అందరూ అనేస్తారు. అందుకని బయట వాళ్ళు ఎవరన్నా అక్కడ అతికి దించి దెయ్యం లేదని నిరూపించు, అప్పుడు మేము వస్తామని అంటున్నారయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. లోన్ తీసుకుని ఇల్లు కట్టానా, ఆ లోన్ కట్టలేక వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి కట్టలేక అల్లాడిపోతున్నాను. చూశారుగా, ఇలా తాగి తాగి నేను తాగుబోతున్నా అయిపోతున్నాను. మీరు మాత్రం ఒకే ఒక రాత్రి ఆ ఇంట్లో ఉండి దెయ్యం లేదు పిశాచు లేదని మీరు గారు నిరూపించి చూపించారంటే 10 కోట్లు నాకయ్యా, అందులో 2% మాత్రం మీ ఇద్దరికి అనమాట తీసుకోండి. 1 కోటి రూపాయలకి 2% అంటే 2 లక్షలు అయింది. అప్పుడు 10 కోట్లకి ఎంత? 2 లక్షలు మామా. 20 లక్షల. అయ్యా మాకు పరిపూర్ణ సమ్మతం, అడ్రస్ ఇవ్వండి, పని పూర్తి చేస్తాం. తమ్ముడు పేపర్ పెన్ను ఇవ్వు. ఈ డబ్బు వచ్చిన తర్వాత చెల్లెలు ఘనంగా చేయాలి. దీని మీద అడ్రస్ రాండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. ఏంటి పెన్న నాపుతున్నాడు? పెన్నతో రాయరా అంటే నోటుతో రాస్తున్నాడు ఏంటి? మొత్తానికి రాశాడు. ఇదే అడ్రస్. అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి, రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి కరెక్ట్ గా అడ్రస్ వచ్చేసాను. సరే రండి రండి. సార్ వస్తానండి. 20 లక్షలు విషయం మర్చిపోకదు. పలుడు మంచి మేట దొరికింది, ఎరగ తీసేయాలి. ఓ నిద్దుంపతగా ఏం తించచ్చేవారు, అలా వాన్ చేసుకుంటున్నావు. అల్లుడు అల్లుడు, ఇప్పుడు టైం 6:30 అయింది, ఇంకా 4 గంటల గ్యాప్ ఉంది. అంతవరకు మనం ఎక్కడికి వెళ్తాం? రాము ఊరికి వెళ్లే ముందు రూమ్ తాళం మనకి ఇచ్చాడు, ముందు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత దోమ కడిచిన అడ్రస్ కి వెళ్దాం. అలాగే వెళ్దాం. ఓకేనా? అబ్బా ఏం ట్రాఫిక్ రా సామి. టీపిస్తా రూమ్ తీసుకొచ్చేసావు. ఏ నీ ఫోన్? ఒకసారి ఏ ఎందుకురా నాసెల్ తీస్తున్నావు, ఎప్పుడు చూసినా నాసెల్లా వాడతావు. ఏ నీ ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు కదా, అంత పిసిరు కొట్టువాడివి. ఏంట్రా ఇలా చూడు, పిక్ పాకెట్ పార్టీ ఫేస్బుక్ లో ఉంది. ఫేస్బుక్ లో ఉందా? ఓపెన్ చేయరా చూద్దాం. వద్దు మామా, తన బ్యాగ్ ఓపెన్ చేసి చూసినందుకే ఇంటి తాళ నుంచి బ్యాంక్ లాకర్ వరకు అన్ని ఉన్నాయి. ఇందులో తన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలా ఏంటి? రే మనం ఆ ఇంటికి వెళ్ళేంత వరకు టైం పాస్ కావద్దా? ఓపెన్ చేయరా. ఓకే డన్. ఏంటి డన్ బన్నం, ఓపెన్ చేయి. మోనానే మోహన సుందరి, పేరు చూడు. మోహన సుందరియా? పేరు చూస్తే చాలా స్టైల్ గా ఉంది, కానీ మనిషిని చూస్తే చాలా లోకల్గా ఉంది. ఇంకా చదువు చూద్దాం. ఏజ్ 22. చిన్న వయసు. రిలేషన్షిప్ సింగిల్. ఎవరు చెక్కలేదనుకుంటా. హోమ్ టౌన్ తిరుపతి. మామా మన ఊరు. మామా ఏంటి మన ఊరా? మన ఊరు పేరు చెడగొట్టడానికి పుట్టి. ఇలా చూడ, మొబైల్ నంబర్ 9182 ఓసిని. ఏ అమ్మాయినా ఫేస్బుక్ లో నంబర్ పెడుతుందా? అల్లుడు ఫేస్బుక్ లో ఫోన్ నంబర్ ఇస్తేనే కదా 4 కస్టమర్స్ ఫోన్ ఫ్రాడ్ చేయడానికి వీలుగా ఉంటుంది.